ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది అయితే ఆయన ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు కేంద్ర పెద్దలను కలవాలనుకున్నారు లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల విషయంలోనూ అలాగే ప్రస్తుతం చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పలు అంశాలను అక్కడ కేంద్ర మంత్రుల ముందు ప్రస్తావించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన అయితే ఖరారు చేసుకున్నారు ఎందుకంటే చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి పోలవరం నిధుల గురించి మాట్లాడాలి అందుకే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గజేంద్ర షెకావత్ ఆయనతో కూడా మాట్లాడాలని చెప్పడం ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం చివరికి లాస్ట్ మినిట్లో ఆయన బయలుదేరే సమయానికి అమిత్ షా గారి అపాయింట్మెంట్ రద్దు కావడం ఎందుకంటే లాక్డౌన్ సడలింపులు ఈ ఈ సంప్రదింపుల నేపథ్యంలో మహారాష్ట్ర గుజరాత్లో తుఫాను పరిస్థితి కూడా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిజీగా ఉండడం మొత్తానికి ఆయన అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది ఎప్పుడైతే ప్రధానంగా హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంటే రద్దు అయిందో ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళి కలిసేదే ఇంకొకసారి మొత్తం అందరినీ కలవడానికి వెళ్ళొచ్చులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పర్యటన వాయిదా వేసుకోవడం జరిగింది ఇది వాస్తవం అందరికీ తెలిసిందే అది వైసీపీ శ్రేణులు కూడా చెప్పిన మాట అయితే తాజాగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వాయిదా అయ్యిందో వెంటనే ప్రతిపక్షానికి చెందిన అనుకూల మీడియాలో కొన్ని వార్తలు ప్రచారాలు అది అంటే దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసిన వాళ్ళలో ఏమన్నా తెలియదు కానీ కొన్ని ప్రచారాలు అయితే మొదలైపోయినాయి ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడింది అంటూ ఒక ప్రచారం మొదలుపెట్టారు అలాగే తాజాగా నిమ్మగడ్డ గారి వ్యవహారం ఏదైతే ఉందో నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పుకు సర్కారు వ్యతిరేకంగా ఎప్పుడైతే హైకోర్టు తీర్పు సర్కారుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే వచ్చిందో ఈ విషయంలో కూడా బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి మీద గుర్రుగా ఉన్నారు అందుకే ఇచ్చిన అపాయింట్మెంట్ మూడు అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ చేశారు ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర కూడా ఈ విషయంలో చివరికి గవర్నర్పై కూడా అమిత్ షా అసంతృప్తిగానే ఉన్నారు అని ఇలాగ రకరకాల ప్రచారం అంటే అవకాశం వచ్చినప్పుడే జగన్మోహన్ రె జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చెయ్యాలి జల్లేయాలి అని చెప్పి ఒక మీడియా ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రచారాలు ఇటువంటి కథనాలు అయితే ఇమీడియట్గా మొదలుపెట్టేసింది అయితే జగన్తో కేంద్ర నేతలు సన్నిహితంగా ఉన్నారన్న భావన కలిగితే ఏపీలో బీజేపీ ఎదగడం కష్టమవుతుంది అని చెప్పి ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేశారు అనేది కూడా ఎల్లో మీడియా చెబుతున్నమాట అందులో వాస్తవం ఎంత ఎంత అనేది పక్కన పెడితే ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పి ఒక ముఖ్యమంత్రికి ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తారా అదే కనుక జరిగితే గతంలో చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల మాట అయింది కేంద్ర పెద్దల మాట ఒకటైంది అంత ఎందుకు రాజధాని ఏర్పాటు విషయంలో రాజధాని ఏర్పాటు అంశం అనేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్దలు చెప్పడం జరిగింది కేంద్ర పెద్దలు ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం దాన్ని వ్యతిరేకించడం జరిగింది సో ఇటువంటి అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు దాన్నే అనుకూలంగా రాసేసుకోవడం వార్తలు రాసేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు వ్యతిరేక ప్రచారం చేయాలా ఎప్పుడు బురద జల్లాలని సిద్ధంగా ఉండే పత్రికలు కొన్ని మీడియా ఏదైతే ఉందో దానికి మరొకసారి వాటికి ఇప్పుడు ఈ అంశం ఒక మంచి వార్త రాసుకోవడానికి కలిసి వచ్చిందని చెప్పాలి అందుకే ఈ ప్రచారం అయితే జరుగుతుంది వైసీపీ శ్రేణులు అయితే దీన్ని ఖండిస్తున్నారు దీన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్న పరిస్థితి